హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ అని డిటిసి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీటీసీ చంద్రశేఖర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, రోడ్డు ప్రమాదాల్లో ఏటా 150,000 మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. అంతకుముందు సిబ్బందితో కలిసి రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు నాగలక్ష్మి, గౌస్ పాషా, రజని, ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు ఉత్సవంలో భాగంగా ఈరోజు కరీంనగర్ తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయం నుండి హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మన దేశంలో సుమారుగా 180,000 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తూ ఉన్నారు. ప్రతి 4 నిమిషాలకు మరణం సంభవిస్తూ ఉంది. కావున మనం రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి అవసరము. ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ముఖ్యంగా మానవ తప్పిదాల వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తూ ఉన్నారు. పరిమితికి మించినటువంటి వేగంతో ఓవర్ స్పీడ్తో వాహనం నడపడము, త్రాగి వాహనం నడపడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవన్నీ ప్రమాదాల కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఒక అప్రమత్తంగా లేకపోవడం వల్ల, అజాగ్రత్తగా ఉండడం వల్ల జరిగే ఒక అవాంఛనీయ సంఘటనని మనం ప్రమాదం అని నిర్వచించవచ్చు.